అందరికీ నమస్కారం. ఈ రోజున కార్తీక పురాణంలోని 28వ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా, దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తునిని చిత్తశుద్ధిని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారి ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని ఇక్కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగెను. అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీవు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణువు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగమని చెప్పినారు. కాన నాకు నీవే శరణ్యము. నేను ఎంతటి తపస్సాలి అయినను, ఎంత నిష్ట కలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీయూ పనిచేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీవిక నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఈతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితినేమి, ముందు నన్ను చంపి తరువాత ఈ దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివిగాన, శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచూనే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూత కోటులన్నీయూ ఒకటిగా ఏకమైనను నిన్నేమియో చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియును. అయినను మునిపుంగవునిని ఏ అపాయము కలుగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకొనిచున్నాను. నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుణ్ణి రక్షింపుము అని అనేక విధుముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు క్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర, అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసి తిని, కానీ వేరొకటి కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెలుంగితివి కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములు అందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరులకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలెనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు కలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులందరూ చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు గాని, క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్నెదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో
సంధి చేసుకొనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించు వారులు ఎటువంటి విపత్తు నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థయై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుము అని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులను ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలెననియే నా అభిలాష. కాన శరణుగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజో రాశివి. మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించరు. వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కారములు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని గాఢాలింగను మునర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక పరధనమును ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములను చేయుకుందురో, అట్టి వారి కష్టములు నశించి ఇహమనందును పరమనందును సర్వ సౌఖ్యములతో తులతూగుదురు. కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము అందు ఈ మునిపుంగవుని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మండలి అష్టమింశోధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము.